చూడండి మీకు మంచి మంచి లొకేషన్లు చూపిస్తాను. ఇప్పటి కారాల మీద కాదు, ఎంత బండ్ల కూడా తిరగాలి. క్రాప్ పండడానికి పాపం చాలా కష్టపడతారు ఫార్మర్స్. గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడే లేచిన, అక్కడేమో కోళ్ళు అంటే హెన్స్ ఉంటాయి కదా, వరుస్తున్నాయి. చలి పెడుతుంది ఫుల్, మంచిగా నిద్ర పట్టింది. బయట పడుకుందాం, భలే అనిపించింది. అండ్ ఈ వెదర్ ఇది కానీ భలే ఉంది, అక్కడ సన్లైట్ మార్నింగ్ లేవల్ కానీ సూపర్. సో ఇప్పుడు మనం లేచి బ్రష్ చేద్దాం. చూస్తుంటే భలే అనిపిస్తుంది అసలు. వా చిన్న మేక పిల్ల, చిన్న మేక పిల్లలు అంటే చిన్న గోట్స్ ఉన్నాయి. మేకపిల్లతో ఆడుకుంది చాలు, తర్వాత మళ్ళీ ఆడుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు వెళ్ళి బ్రష్ చేద్దాం. అదే వేపపుల్లు అంటారు కదా, విలేజ్లో వేపపుల్ల చాలా ఫేమస్. బ్రష్ కంటే వేపపుల్లతో ఎక్కువ చేస్తారు. మనం కూడా ట్రై చేద్దాం, పోదాం పండి. ఇది నీమ్ సెంటర్ కదా, ఇదే. అయ్యో డైరెక్ట్ ఇదే వచ్చేసింది. సరే వచ్చిందైతే వచ్చినాయి, అది తీసేసుకుందాం. చేదుంది పల్లెటూరులో ఇలా ఉంటుంది విలేజ్ లో. సో వాటర్ ఎవరైనా కావాలంటే ఇట్లానే తీసుకుంటారు. ప్రతి ఇంటికి ఒక బాయ్ ఉంటుంది. సిటీస్ లో లైక్ మోటార్స్ అవన్నీ ట్యాంక్స్ అవన్నీ ఉంటాయి, అక్కడ నుంచి వాటర్స్ వస్తాయి. కాకపోతే ఇదంతా ఫ్రెష్ వాటర్, మొత్తం విలేజెస్ లో బావిలో నుంచి వస్తాయి వాటర్ పలే ఉంటాయి. మా అమ్మ అయితే చాయ్ తీసుకొచ్చిల్లు, టీ. ఇప్పుడు టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం. సూపర్ ఉంది. హాయ్. ఏంటి ఫోన్? ఎందుకు ఆడుకుంటా, బోర్ కొడుతుంది. నేను కూడా పక్క కొడుతాను. అమ్మ పిచ్చులు వేస్తుందమ్మా, విలేజ్ కి వచ్చినా మంచి నేచర్ బాగుంటుంది, బయటికి పోయి తిరుగుదాం పదా. అందరు అమ్మమ్మల తాత నాన్నమ్మల్ని పలకరించేద్దాం పదా, మాట్లాడదాం వాళ్ళతోటి. అవునా, బోర్ కొడుతుంది. అది కాదు, నువ్వు మంచిగా తిరగాలి, వాళ్ళతో ముచ్చట్లు పెట్టాలి. ఇప్పుడు బయటకి వెళ్ళి తాత వాళ్ళ ఫ్రెండ్స్ కలుద్దాం పదా. బామ్మడుతులు వీళ్ళందరూ తెలుసా నీకు? తెలియదు. ఆడుకో ఒక్కదాన్ని ఇంట్లో, బయటకేం వెళ్తావు ఊకే తిరగడం ఎందుకు?
అరే అక్కడ హైదరాబాద్ ఉన్న బయటికి తీసుకుపోయి ఇక్కడికి వచ్చిన బయటికి పంపియ్యు. నీ అక్క చెల్లెలు మీరిద్దరు ఇంతే. ఎక్కడికి వెళ్తావు నాన్న బయటికి? వాళ్ళంతా ఉండరు కదా, పనికి వెళ్తారు ఏదో ఒక పనులకు. మనం కూడా వాళ్ళతో పోదాం పద. మంచిగా నేను నేర్చుకుంటే అన్నయ్య పనులా? సరే తాతను రెండు గేదెలు కొనుకుందాంలే రేపు. తాతని తీసుకొని పోతా. తాత లేడు, తాత పొలం దగ్గరికి వెళ్ళాడు. అరే నేను ఒక్కదాన్నే పోతా. అమ్మ ప్లీజ్ తీసుకెళ్ళు. అక్క ఎప్పుడు వచ్చిరా అక్క? మొన్ననే వచ్చాంరా. మొన్ననా? ఫుడ్ ఎందుకు అలిగింది? బయట తిరుగుతుందంట. ఓ అంతేనా? ఫ్రూట్ దారా మనం బయటకు ఉందా? ఎందుకు అలిగిన విటరా? అగో వెంకి వచ్చిన తీసుకోవతాడంట. బాయ్ ఫ్రూటీ. గలాంటి చిన్న చిన్న షాట్లు వేసుకోకు, కొంచెం మంచి టేస్ట్ వేసుకో. ఓకేనా? విలేజ్ కదా, ఎందుకంటే చూస్తే తిరుగుతారు. సరేనా? దాన్ని ఎడ్ల బండి కట్టుకుని వస్తా. ఫ్రూట్ నీకు మంచి మంచి లొకేషన్లు చూపిస్తాను. ఇప్పటి కారాల తిరుగు కాదు, ఎడ్ల బండి కూడా తిరగాలి. బాబాయ్ మస్తు ఉంది, ఇదంతా గ్రీనరీ, పొలాలు మస్తు కూల్ అనిపిస్తుంది. జరుపు అటు జరుపు. ఇగో మళ్ళీ అక్కడ అది ట్యాప్ నీళ్ళు అక్కడ కూడా అబ్బాయి అనిపిస్తుంది. ఏ అవి ట్యాప్ కాదు, బాయి నీళ్ళు, పైప్ లైన్ ఇక్కడ గుంజిరు. అవునా? మీకు ఆ బాయి చూపిస్తా, ఆ పొలాలు చూపిస్తా. ఈ నేచర్ మొత్తం ఎంజాయ్ చేద్దాం కదా. ఓకేనా? ఇల్లు ఎంజాయ్ చేద్దాం. ఇల్లు ఎంజాయ్ చేద్దాం. ఏమున్నాయి ఫ్రూట్ సిటీలో? కార్ల తిరుగుడు, తలకే నొప్పి అంత, ఏమంటే పొల్యూషన్ అంత. మట్టి మనుషులు కూడా మేము మట్టి ఉండుకునే బతుకుతాం కదా. నాకు కూడా ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. చూసిన తర్వాత రోజు మార్నింగ్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాం కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వరకు రోజు మార్నింగ్ వచ్చి ఇక్కడే ఉంటాం ఈవినింగ్ వరకు. పొద్దున్న లేచి ఇక్కడనే ఉంటాం, ఇక్కడికి వచ్చి సాయంత్రం ఇదే ఉంటాం. ఎండలా ఘోరం కష్టం ఫ్రూట్ వ్యవసాయమంటే తెలియదు నీకు, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు కొంచెం వ్యవసాయం అంటే. నాకు షూటింగ్ లాంటి ఇంట్రెస్ట్ ఎక్కువ అట్లా. షూటింగ్ అంటే ఇంట్రెస్ట్ అంట. సో ఖచ్చితంగా నీకు నీ ఇంట్రెస్ట్ని సాధించాలని కోరుకుంటున్నా. ఇగో కానీ మస్తు ఉంది కదా బాబాయ్ గ్రీనరీ అక్కడ. సిటీ కంటే ఇక్కడ ఎట్లా మంచిగా ఉన్నాయి? చాలా బాగుంది. ఇక్కడ విలేజ్ ఇస్తామా సిటీ? విలేజ్ 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 ఎంతో బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, ఆ గ్రీనరీ చల్లగా ఉంటుంది, నేచర్ కూడా బాగా అనిపిస్తుంది. ఇగో ఆ బావి నీళ్ళు ఒకే అంటే ఈ పొలాల దగ్గర ఉంటే లేదంటే ప్రతి పొలం దగ్గర ఉంటుందా? ప్రతి పొలం దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీటికి నీళ్ళు పెట్టకపోతే ఇది కావయా? ఎండిపోతాయి, వీటికి కూడా నీళ్ళు కావాలి. మనం ఎట్లా నీళ్ళు అవుతాయి, ఇవి కూడా అట్లా నీళ్ళు అవుతాయి. ఇగో ఇవేది మరి? ఇది దీన్ని మక్క పెరడు అంటారు దీన్ని. ఓహో కార్న్ క్రాపా. మీకు ఇంగ్లీష్లో చెప్తే అర్థమైంది కదా, అట్లయితేనే అర్థమైంది. కాకపోతే మీరు తెలుగులో చెప్పినా నాకు అర్థమవుతుందిలే. కానీ ఫైవ్ డేస్. ఓకే ఫైవ్ డేస్ ఎంజాయ్ చేద్దాం, ఆ విలేజ్ మొత్తం చూద్దాం. ఓకేనా? అక్కడ ఎవరు అమ్మ పని చేస్తున్నారు? ఓహో నీకు తెలియదు కదా, అక్కడ మా చిన్న ముందట మా కాక అక్కడ పక్క పేరట్లా పని చేస్తాను. రోడ్డి ఇక్కడ కూర్చోవు, నేచర్ని ఎంజాయ్. ఓకేనా? మంచిగా ఫీల్గా నేచర్ని ఇస్తుంది. మిమ్మల్ని నమస్తే అమ్మ. తెలుసా మీకు? తెలుసు. అవునా? ఇవా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇదంతా మిరపకాయలు ఏడుతున్నాం, తోట ఉల్లి పెడుతున్నాం. అవునా? ఇదా ఇదంతా పొలం మీదేనా? మాతో మాదే పొలం మాదే. అవునా? నేను హెల్ప్ చేయను మీకు, సాయం చేయాలా? అదే నీకు పెట్టరా పెట్టరా, నేను ఒక్కటి పెడతీ. అదే గీయండకు నువ్వేం పెడతావమ్మా, పెట్టవు పెట్టవు. ఓ ఇంటికి పోయి ఇంటికి పోతే కానీ ఇప్పుడు పోను, కసపంతా పోతా కానీ ఒక్కటి పెడతీ. ఎట్లా పెడతారు?
రావట్లేదు. ఒక్క 2 మినిట్స్ ఉండగానే పాపం వీళ్ళు పొద్దున్న దాకా ఉంటారు. గ్రేట్ అసలు ఫార్మర్స్, సెల్యూట్ చేస్తున్నా వాళ్ళకి నేను. నేను పోయి హ్యాండ్ వాష్ చేసుకుంటా. నేచర్ అయితే సూపర్ ఉంది అసలు, ఊహించలే విలేజ్ లో ఇట్లా ఉంటారని. పొలము చెబుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడే ఉండాలి అనిపిస్తుంది. ఇక్కడ గ్రీనరీ కానీ అక్కడ వాటర్ తాగుతుంటే చాలా ఫ్రెష్ వాటర్ అండ్ నాకైతే అసలు ఇక ఇదంతా చూడగానే కడుపు నిండిపోయింది. సో ఇంతసేపు మీకు ఒక అమ్మని చూపించా కదా, ఆ అమ్మ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటారంట. ఈవెన్ ఆ అమ్మ ఒక్కరే కాదు, ఫార్మర్స్ అందరూ. ఎందుకంటే ఈ క్రాప్ పండడానికి పాపం చాలా కష్టపడతారు ఫార్మర్స్. ఫార్మర్స్ అందరికీ రియల్గా హ్యాట్స్ ఆఫ్. అండ్ నేను కూడా ఫార్మర్ అవుదామనేసి ఫీలింగ్ వస్తుంది నాకు. ఇదంతా చూడగానే మస్తు అనిపించింది అసలు. ఇంత కష్టపడతారు అనేసి కూడా ఒక బాధ ఉంది కూడా. కానీ ఏదో ఒక రోజు రైతు రాజు అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ లవ్ దిస్ నేచర్ అ లాట్. నేను మంచి నాటుకోడు కోసం సమృద్ధ కోసం, కానీ విలేజ్ కంటే మా విలేజర్లో అయితే కొంచెం మంచిగా చూసుకుంటారు. కొత్త పాత అని ఇక ఏం లేకుండా మంచిగా చూసుకుంటారు. ప్రతి చికెన్ సమృద్ధ దగ్గర పట్టుకుపోదాం, ఎట్ట ఫీల్ అయితే చూద్దాం. ఓకేనా? చెరో బండలు ఏడు ఉన్నాయి, ఒక్క బండ దొరికిపోతే ఒక్క బండ దొరకలేదు ఇక ఆడు ఉన్నది బండ. ఏం చేస్తున్నావు ఇంక బాబాయ్? ఏం బండలే, ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఇది దీన్ని పొయ్యి అంటారు రా. ఫ్రూట్ పొయ్యి, పొయ్యి అన్నం వండుకో. మనం అట్లా దీని అన్నం వండుకోతే కూర వండుకోతే దీన్ని పొయ్యి అంటారు. ఇవ్వరా నువ్వు నేచర్ ఎంజాయ్ చేయలే? ఏ మస్తు ఎంజాయ్ చేసిన. ఎట్లుంది? సూపర్ ఉంది. నువ్వు కొండే తిరిగినట్టున్నావు కానీ నేను మంచి మంచి లొకేషన్లో మళ్ళీ తీసుకుపోతా. ఓకేనా? అచ్చా కూర్చో, రెండు నిమిషాలలో మళ్ళీ వస్తా. మీరు కాదురా, నేను ఒకటి అంటా ఏమనుకోకు. నువ్వు మీ అన్నయ్య నన్ను మస్తు మోసం చేసిర్రు. నా బర్త్డే ఎట్లా చేసిర్రా మీరు? ప్రాంక్ చేసిర్రు. ఎంత మోసం చేసిర్రు నన్ను? గట్లా ప్రాంక్ చేస్తున్నారు ఎవరన్నా? నేను గట్లా ప్రాంక్ చేస్తుండే కాదు, నువ్వు చూసుకుంటుండు. ఓకేనా? కానీ నేను మస్తు బాధపడ్డా కానీ సరే అది వదిలే. కానీ మేము పల్లెటూరు వాళ్ళం రా, మేము గట్లా మోసం చేయం. మాది స్వచ్ఛమైన మనసురా పల్లెటూరు వాళ్ళకి తెలుసా. ఈ మట్టి ఎంత ప్యూర్గా ఉంటుందో
మా మనసంతా ప్యూర్ గా ఉంటది తెలుసా అంత స్వచ్ఛమైందిరా మా మనసు తెలుసు గానీ నువ్వు అంత డీప్ గేమ్ తీసుకోక జస్ట్ కిడ్డింగ్ జోక్ మొత్తం సరే సరే ఇక వదిలేరా దాని గురించి చికెన్ ఏందా మిర్చి ఏంది అది ఇదేంది టమాటాలు టమాటాలు ఏంది ఆ ఉల్లిగడ్డలు ఏంది ఆ కొత్తిమీర ఏంది చికెన్ నీకోసమే కానీ ఫ్రూటీ నువ్వు చూసుకుంటుండ అంతే ఏం లేదు తిన్న తర్వాత టేస్ట్ ఎట్లుంటావు చెప్పు ఓకేనా నాకు తొందరగా ఏ ఫస్ట్ నాకు ఆకలి అవుతుంది చూడగానే చికెన్ చూసి పెడుతుండే ఆకలి అవుతుంది మా ఫ్రూటీకి సరే సరే డాక్టర్ కుండకాడికి రా నేను చెప్తా चिकेन कुंडल चूड़ एट एट्लो एट బాబాయ్ మా ఇంటి కాడ గి కుండలు ఎక్కడ ఉంటాయి గి కట్టెలు ఎక్కడ గి బండలు ఎక్కడ ఉంటాయి అది మరి సిటీ అంటే పల్లెటూరుకును సిటీకి డిఫరెన్స్ ఏమున్నది ఇలా తేడా నువ్వు చెప్పు ఆలోచించుకొని చెప్పు నాకు ఒకసారి పల్లెటూరు అంటే మంచిగా నేచర్ ఉంటది వావ్ స్మెల్ అసలు అయితే అదిరిపోయింది తొందరగా అండి నువ్వు తొందరగా అంటే ఏ దాన్ని ఉడకబెట్టన్నారా ఆగలి అవుతుంది మస్తు ఉంది స్మెల్ అయితే సరే 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 ఓకే ఓకే మౌత్ వాటరింగ్ అవుతుంది అబ్బా బాబాయ్ ఆ వాసన ఏమన్నా ఆ ఏందిరా ఆగలి అవుతుంది ఎంత సేపు నేను వాసన అన్న వల్లనే నీకు ఆగలి అవుతుందా ఆల్రెడీ ప్లేట్ నిమ్మకాయలు ఉల్లిగడ్డలు అవన్నీ కోసి పెట్టుకున్నావుగా ఆగ ఒక రెండు నిమిషాలు ఆగితే తెస్తానా తొందరగా తీసుకురా తీసుకొస్తున్నా ఎట్లా తినేద్దాం రా బాబాయ్ నువ్వు గిన్నెలు ఎందుకు ఇస్తున్నావు ఇక ప్లేట్లలో లేయి డైరెక్ట్ ఆగరా ఏత్త నేను ఏత్త మనమే తింటాగా ఎవరు లేరుగా అయినా అయితే సరే 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 ఇటు పెట్టు కొంచెం వెనక జరుగు కొంచెం మంచి సార్ అయితే ఓకేనా ఒక్క నిమిషం ఏతా నేను నీకు ఎందుకు ఎర్ర అందుపాటకు మనమే తింటాం ఎవ్వరు తినరు ఇక్కడ ఇది ప్లేట్ అది జరుపురా ఫ్రూటీ అవుతుంది దీని ఏమంటారు చెప్పన్నా కుండ చికెన్ అవునా చూసినావా కుండ చికెన్ అంటే ఎంత న్యాచురల్ ఉన్నదో బాబాయ్ రోజు కుండ చికెన్ అనుకుందాం బాబాయ్ ఏ ఆయిల్ ఉండదు మంచిగా ఉంటది ఆయిల్ ఖర్చు చెప్తే రోజు కుండ చికెన్ అనుకుంటే మంచిగా కదా నేనైతే ఫ్రూట్ కోసం అయితే నాటుకోడి తెచ్చిన ఫ్రూట్ కోసం కుండ చికెన్ అంటే నేను నేను నీకు చెప్తానో నేను తింటేనే ఉన్నావా నీ ఇటు పెట్టు పెట్టి తెస్తా కానీ కుండ చికెన్ ఎట్లుందో తిన్నాక చెప్తుంది ఆల్రెడీ సగం తిన్నదట సరే ఓకే ఇప్పుడైతే తిందాం పాటే ఫ్రూటీ పీటర్లో పెడతా ఇటు పాటు ఇలా తినరా నిమ్మకాయలు అనుకో నాకు అది నిమ్మకాయలు ఆనియన్స్ తినన్నా తినరా నీకోసమే చేసిన కదా తిను మళ్ళీ అరవింద్ అనే చెప్పకు సూపర్ ఉంది బాబాయ్ నిజం చెప్పు నిజంగా సూపర్ ఉంది 100కి 100 మార్కులు వేయచ్చా 100కి ఏమంటారు 1000 వేయచ్చు బాబాయ్ నేను 4 రోజులు ఉంటా కదా ఉంటావు ఆ 4 రోజులు మొత్తం రోజు ఒక్క నాటుకోడి తెచ్చాను నాటుకోడి ఎక్కడ ఎత్తుకురావాలి నేను నాటుకోడి ఎత్తుకొస్తున్నావా కాదు కాదు కానీ నేను కాదు నువ్వు 4 రోజులు ఉంటావు ఇవాళ ఒక కోడి అంటే నువ్వు తెచ్చిన ఎల్లో వచ్చిన అని తెచ్చిన నేను నేను ఇంకా 3 రోజులకు 3 కోళ్ళు చేస్తే మా అమ్మ నన్ను ఎగిరెగిరి అంతా తెలుసా అయితే రోజు తీసుకురా ఇంకా చూద్దామనే తంతే సార్ టేస్ట్ చూద్దా ఎట్లుంది మంచిగుండే నిజంగా నేను మంచిగా ఉండే అనుకున్నా వావ్ సూపర్ ఉండే నిజంగా బా ఫ్రూటీ నేను చేసిన కుండ చికెన్కు పారల ఫైవ్ స్టార్ హోటల్కి ఓనర్ కావాల్సింది ఓకే నీ ముఖం అర్థమైనా చూసుకున్నావు ఎప్పుడైనా బోచ్చాడు చాలా
కానీ నీకు ఈ ఊరే సెట్ అవుతుంది, నువ్వు సరమ్మని మంచిగా చూసుకో, మీ అమ్మని మంచిగా చూసుకో చాలు. అవును కదా, నేను మట్టి మనిషిని, ఇక్కడ ఉండాలి, నేను ఎక్కడికో పోతానా? లేదో మనకి ఇదే సెట్ అవుతుంది. సరే హ్యాండ్ వాష్ చేసుకుందాం పద. సరేపా చూడు, టక్కన కడుక్కో, నాకు కొన్ని తాగుతా చూడు, పార టక్కన పోయా ఇంటికి. అయిపోయింది, ఎడ్ల బండి కడుక్కో, వరకు గదే టైం ఇక పటకిన. ఒక్కసారి ఫ్రూటీ చేతులు చూడండి. ఫ్రూటీ నాలుగు ఎండకి ఎండుతాం మేము, బాణకు నానుతాం. నువ్వు నాలుగులుండు చూడు, బురద కష్టం అనేది గట్టు ఉంటుంది తెలుసా? బాగంటావుగా నన్ను నల్లోడా కైరోడ అని, అందుకే ఎండ కత్తనే నల్ల వాడతాం తెలుసా? లేదంటే నీరకుంటే నేను ఫ్రూట్ తీరే తెల్లకుంటా. ఫ్రూట్ ఏం కాదు, ఏం కాదు, నేను గట్ట నీ లెక్క నేను భయపడా. చూసిరా ఫ్రూట్ నా డ్రెస్ కసి చూసింది, కానీ నేను ఏం ఫీల్ కాను, ఎందుకంటే నేను పొలంలో తిరిగేటోడే, మందు కొట్టేటోడే, అవన్నీ ఎంత పడ్డి నాకు, నేను పెద్ద అవి ఏం పట్టించుకోను. కానీ ఫ్రూట్ ఇలా పడ్డాక నేను కొంచెం బురద చేతిలోకి రాసిన ఎర్త్ వాంచుండే అనుకుంటే భయపడుతుంది. ఫ్రూట్ మేము మరి ఇట్లా దిగుతా మాకు భయం ఉండదా? డీ మందు కొట్టేటప్పుడు స్నేక్స్ వస్తాయి, మళ్ళీ అవుతాయి జనగలు పడతాయి, అవి జనగలు తెలుసు అంటే జనగలు అంటే నీకు గుర్తులేదు కానీ జనగలు పడతాయి అవి రక్తం. నువ్వే కంత భయపడితే రోజు చేసిన మాకు ఎట్లా భయం ఉండాలి? ఇట్లా వెంకీ బాబా చెప్తుంటా నాకు అంత ఎట్లానో అనిపిస్తుంది, ఎందుకంటే అవన్నీ స్నేక్స్ అవన్నీ. సో అండ్ ఫార్మర్స్ అందరికి ఒకటి చెప్తున్నా, జాగ్రత్తగా పనిచేయండి ప్లీజ్. సో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఇంత చిన్న బురద అండుకుండడం వల్ల నాకు మొత్తం అంత ఇచ్చింగ్ ఫీలింగ్ దురద పెట్టినట్టు అవుతుంది. ఫార్మర్స్ అందరు ఇంత కష్టపడుతున్నారు, నాకు ఒక బురద అండుకుండడం వల్లనే ఇచ్చింగ్ దురద పెట్టినట్టు అవుతుంది. కాకపోతే ఫార్మర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకుంటారు. సో నేను వాళ్ళకి ఇంకా చెప్పాను, హ్యాచ్ చెప్పాలి, ఇంకెన్నిసార్లు చెప్పాలి. అన్నావు కదా, కానీ మేము పండించే పంట, ఫార్మర్స్ అందరు పండించే పంట కొన్ని వేల మంది కడుపు నింపుతాం తెలుసా? మీరైతే రైతులని చిన్న చూపు చూడకండి, రైతుల ఫార్మర్స్ వల్లనే మనం ఇలా బతుకుతున్నాం, వాళ్ళు పెట్టే ఫుడ్ వల్లనే. సో ప్లీజ్ వాళ్ళని తక్కువ చేసి చూడకండి ప్లీజ్. సో ఇది మా డే వన్ బ్లాగ్, పోదామా? పోదాం, కానీ మనం చూడాల్సినవి బాగుండదు, చూసుకుంటా. ఇప్పటికే లేట్ అవుతుంది, ఇప్పటికే మనం ఎప్పుడు వచ్చిన పొద్దున. సరే ఇంటికి పోతే మీ మమ్మీ మీ పెద్దమ్మ నన్ను బుక్కులు తిడతారు. పా లేట్ అయితే తింటారు. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై సంస్కృత ఛానల్. బై బై.